ఇక డీటెయిల్స్ చూద్దాం. చట్టసభల్లో నాణ్యమైన చర్చలు కరువయ్యాయా? చట్టాల్లో లోపాలతో న్యాయపరమైన చిక్కులు తప్పడం లేదా? పార్లమెంట్లో న్యాయ దిగ్గజాలు మేధావులు కరువయ్యారా? తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? భారత పార్లమెంట్లో చేసే చట్టాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సుప్రీంకోర్టులో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం శ్రీజే రమణ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో చట్టాలపై లోతైన చర్చ జరగకపోవడంపై విచారణ వ్యక్తం చేశారు. నాణ్యమైన చర్చ లేకుండా చట్టాలు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని సీజీఐ అభిప్రాయపడ్డారు. ఏ చట్టం ఎందుకు చేస్తున్నారో, ఆ చట్టం ఉద్దేశం ఏమిటో తెలియకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో న్యాయవాదులు మేధావులు ఎక్కువగా లేకపోవడం వల్లే చట్టాలపై లోతైన చర్చ జరగడం లేదని సీజీఐ వ్యాఖ్యానించారు. చట్టాల్లో ఎన్నో లోపాలు ఉంటాయని, దీంతో కోర్టుల్లో వ్యాజ్యాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి లోపభూయిష్ట చట్టాలు ప్రజలకు ప్రభుత్వానికి భారంగా మారుతాయన్నారు. అన్ఫార్చునేట్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది హౌసెస్ దట్ ఈస్ ది లెజిస్లేషన్ ఎదర్ ఇన్ పార్లమెంట్ రాజ్యసభ ఆర్ ఎనీ అదర్ హౌసెస్ ఇఫ్ యూ సీ ది డిబేట్స్ విచ్ ఈస్ టు టేక్ ప్లేస్ ఇన్ ది హౌసెస్ దోస్ డేస్ ఈస్ వెరీ వెరీ వాయిస్ కన్స్ట్రక్టివ్ అండ్ దే యూస్ టు డిబేట్ ఎనీ legislation which they are making. Now, current state of affairs, we see the legislation, lot of gaps, lot of ambiguity in making laws. There is no clarity in laws. We don't know what purpose the laws are doing, which is creating lot of litigation, inconvenience, and loss to the government as well as inconvenience to the public. Parliament lo okappudu nyaya diggajalu sabhyuluga undevarani, గతంలో చర్చల నాణ్యత అద్భుతంగా ఉండేదని ఎన్వి రమణ తెలిపారు. పారిశ్రామిక వివాదాల చట్టంపై గతంలో పార్లమెంట్లో జరిగిన చర్చను తాను స్వయంగా చూశానని, అప్పట్లో తమిళనాడుకు చెందిన సిపిఎం సభ్యుడు రామ్మూర్తి ఎంతో విపులంగా ఆ బిల్లును విశ్లేషించారని జస్టిస్ ఎన్వి రమణ గుర్తు చేశారు. కార్మికులు వివిధ రంగాలపై ఆ బిల్లు చూపే ప్రభావాన్ని ఎంపీ రామ్మూర్తి లోతుగా విశ్లేషించి చెప్పారని, ఇప్పుడు అలాంటి లోతైన విశ్లేషణ పార్లమెంట్లో కరువైందని సీజీఐ ఎన్వి రమణ అభిప్రాయపడ్డారు. న్యాయవాదులు కూడా ప్రజాజీవితంలోకి చట్టసభలకు రావాలని సీజీఐ ఎన్వి రమణ పిలుపునిచ్చారు. న్యాయవాదులకు సంపాదనే పరమావధి కాకూడదని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ హితవు పలికారు. ఇటీవలి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నప్పటికీ బిల్లుల ఆమోదం విషయంలో ప్రభుత్వం సఫలమైంది. ఏ రోజు సభ సజావుగా సాగనప్పటికీ దాదాపు 22 బిల్లులు ఆమోదం పొందడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమైంది. వీటిలో కీలకమైన ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు కూడా ఉంది. ఈ నేపథ్యంలో జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.